కృష్ణా నది పొంగి ప్రవహించడంతో విజయవాడ నగరంలో వేలాది మంది ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారి కోసం అధికారులు ప్రత్యేకంగా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి 3 పూటలు భోజనాలు సరఫరా చేస్తున్నారు. వరదలు తగ్గే వరకు శిబిరాల్లో బాధితులకు ఆహార అవసరాలను ప్రభుత్వం తీరుస్తోంది. ఇక విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పునరావాస శిబిరం నుంచి మా మరిన్ని డీటెయిల్స్ మా ప్రైమ్ నైన్ న్యూస్ ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. పెద్ద ఎత్తున వరదలు రావడంతో ప్రకాశం బ్యారేజీ దిగున్నటువంటి అనేక ప్రాంతాలు పూర్తి ఎత్తున మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. లంకల ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళని ఆ సమీప గ్రామాల్లో వాళ్ళకి పునరావాసం కల్పించారు. ముఖ్యంగా విజయవాడ నగరం ఏదైతే ఉందో ఈ విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ముంపుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే నదీ గర్భంలోనే దాదాపుగా వేలాది మంది ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా కూడా పరిస్థితి తోటి మొత్తం ముంపుకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా తరలించి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. వారి కోసం ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం ఉంది. మనం ప్రస్తుతం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నటువంటి మనం పునరావాస శిబిరం చూస్తున్న పరిస్థితి. దాదాపు ఇక్కడ 1400 మంది పైకి కూడా ఎవాక్యుయేట్ చేసి ఇక్కడ పెట్టినట్టుగా కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. వీరందరికీ కూడా ఉదయము టిఫిన్ మధ్యాహ్నం భోజనము అదేవిధంగా రాత్రికి భోజనం కావాల్సినటువంటి కూడా ఈ మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి సరఫరా అవుతుంది. పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వరద మొత్తం కూడా పూర్తిగా తగ్గే వరకు కూడా వీరందరినీ కూడా ఇక్కడే ఉంచి వరద తగ్గిన తర్వాత మాత్రమే ఆయా ప్రాంతాలకు తరలించేందుకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అందరికీ కూడా భోజనం అంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా తమ సామాన్లు ఇల్లు వాకిళ్ళు అన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా కూడా ఉండేందుకు కావాల్సినటువంటి ఆహార సరఫరా మొత్తం కూడా అధికారులు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే కనుక దాదాపుగా ఉన్నటువంటి చూస్తే కనుక వారంతా కూడా షెల్టర్ వేసుకునే పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇల్లు వాకిళ్ళు మొత్తం కూడా వదిలిపెట్టుకు వచ్చినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మెట్లు ఉన్నాయో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం యొక్క మెట్లు ఉన్నాయో వాటిపైన వారందరూ ఆవాసం ఏర్పడుతుంది. పిల్లా పాపలతో మొత్తం కూడా తరలి వచ్చి వారంతా కూడా పూర్తిగా ఇక్కడే దాదాపుగా 3-4 రోజుల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వరద పూర్తిగా తగ్గే వరకు కూడా ఇక్కడ నుంచి తమ ఇళ్లకు నివాసాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందరినీ కూడా ఇక్కడే ఉంచి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీరందరి కోసం కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎంతమంది రెస్క్యూ చేశారు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1417 మంది దాకా ఉన్నారండి. పిల్లలు వచ్చేసరికి 260 మంది దాకా ఉన్నారు. 1160 మంది వరకు పెద్దవాళ్ళు ఉన్నారు. ఇది తారకరామానగర్ నుంచి అందరినీ కూడా తరలించడం జరిగిందండి. కృష్ణలంక తారకరామానగర్ నుంచి ఇది ఇక్కడ వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు, మార్నింగ్ టిఫిన్ ఏర్పాటు జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకి పాలు తాగడానికి పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. టైంకి ఉదయం సాయంత్రం పాలు ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ టిఫిన్ ఎన్ని రోజుల నుంచి వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచారు? నుంచి ఇక్కడికి వచ్చారండి. 15th అంతా నైట్ అంతా షెల్టర్స్ హడావిడిగా మొత్తం అందరినీ తరలించడం జరిగింది. 16 మార్నింగ్ కాలే ఇక్కడికి వచ్చేసారు. ఇంకా కృష్ణలంక కట్ట మీద ఉన్నటువంటి అందరినీ కూడా చుట్టుపక్కల స్కూల్స్ తరలించడం జరిగింది. చాలామంది మొత్తం విజయవాడలో ఎంతమందిని తరలించారు? విజయవాడ ఎన్ని చోట్ల ఏర్పాటు చేశారు శిబిరాలు? అంటే దాదాపుగా ఇక్కడే 14 మంది ఉన్నారు. రాణిగారి తోటలో పక్కన 2000 మంది దాకా ఉన్నారు. ఇంకా అట్లా ఓవరాల్గా 10,000 దాకా ఉంటారండి మొత్తం. చాలా చాలా మంది కరకట్ల మీద ఉంటున్నారు. మరి వాళ్ళు ఇటు రాకుండా ఉంటారు, వర్షం పడినప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. దీనికోసమే వర్షం షెల్టర్ కోసం స్కూల్స్లో షెల్టర్ ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా కృష్ణలంకలో ఉన్న హై స్కూల్, ప్రైమరీ స్కూల్స్, మన రాణిగారి తోటలో స్కూల్ ఉంది, కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు, అట్లాగే శాంపుల్ బిల్డింగ్ ఒకటి, ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కొన్ని, ఇంకా కానీ గవర్నమెంట్ హై స్కూల్ ఉంది పన పట్టమట్ లంకలో స్కూల్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా అన్ని చోట్ల స్కూల్స్ షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఈ వర్షంతో ప్రాబ్లం లేకుండా ప్రస్తుతానికి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు, మనం చూద్దాం కొంతమంది మాట్లాడుతుంది. ఎందుకంటే చాలామంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరైతే ఉన్నారో దాదాపుగా వరద గురైనటువంటి ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో వారందరినీ కూడా ఇక్కడ తరలిసిన పరిస్థితి కొంతమంది మాట్లాడిపోద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాణిగారి తట కష్టాలు 4 రోజులు అయితే వచ్చాయి. ఇక్కడ మీకు భోజనం ఇవ్వండి, బాగానే మొత్తం బాగానే అందిస్తున్నారు. అన్ని భోజనాలు కానీ ఏర్పాట్లు కానీ అన్ని బాగానే చేస్తున్నారు. ఇక్కడ భోజనాలు కాదు కొంచెం మిగిలినటువంటి ఏర్పాట్లన్నీ కూడా బాగానే ఉండని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు వీళ్ళందరూ కూడా వేలాది మంది నిరాశ పరిస్థితి ఉంది. నదీ గర్భంలో పెద్ద ఎత్తున ఇళ్ళు నివాసం ఏర్పడిసినటువంటి పరిస్థితి ఉంది. వారందరూ కూడా పూర్తి మండిపోయి నది మట్టం దాదాపు కేవలం 2 లక్షలకు తగ్గితే మాత్రమే వీరంతా కూడా తమ ఇళ్ళకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు కూడా వీరందరినీ కూడా నది వైపు వెళ్ళనివ్వకుండా ఇక్కడే పునరావాసం ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.